ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ అండ్ యాక్షన్ మనకి రవితేజ గారి నుంచి వాట్ యు వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్ యుల్ సీ మోర్ దాన్ దట్. ఓకే, సో అలాగే అంటే ఈ ఈ ఎలిమెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు, కనిపిస్తుంది బాగానే ఉంది, బట్ అలా క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. రెయిడ్ లాంటి ఒక మంచి ఒక బ్లాక్ మనీ మీద ఒక వార్ అనే దాన్ని తీసుకుని బాగా కమర్షియల్ మ్యాటర్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఆ యాక్చువల్ ఎసెన్స్ ఆఫ్ ది ఫిలిం దాన్ని తక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే ఎవరైతే కామెంట్ చేసినా వాళ్ళని వెళ్ళి ఆన్లైన్ ఆర్టికల్స్ చూసుకోండి, సినిమాని చూస్తారు. అంటే ఆన్లైన్ ఆర్టికల్స్ కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ఇదే కదా, మీరు ఇచ్చారు ట్రైలర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆన్లైన్ ఆర్టికల్స్. లేదు, ఇది నేను అనేది ఏంటంటే టీజర్స్ ట్రైలర్ చూస్తే ఆ వైబ్ బట్టే కదా. డాక్యుమెంటరీ కాదు, ఇది రెయిడ్ ఈజ్ ఆల్సో సినిమాటిక్ గా ప్రజెంట్ చేసి, ఒకప్పుడు అది రెయిడ్ నాజెస్ గా తీయడానికి దిస్ నో పర్పస్. ఓకే, ఇది దానిలోనే ఒక చిన్న సోల్ లైన్ తీసుకొని డెవలప్ చేసిన సినిమా ఇది. అంటే యు డోంట్ సీ రెయిడ్. ఓకే, రెయిడ్ రైట్స్ మేము తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే దెర్ ఇస్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ కాపీరైట్ని అవాయిడ్ చేయకూడదు అని. ఓకే, రీమేక్ చేసిండొచ్చు. ఎంతవరకు చేంజ్ చేశారు స్క్రిప్ట్? 80% డిఫరెంట్ ఉంది. ఓకే, అంటే ఏంటండి కాపీరైట్ ఇష్యూస్? ట్యాగ్ లైన్కి కూడా ఇది ఒక కాపీరైట్ ఇష్యూ వచ్చినట్టుంది కదా, మీరు ట్యాగ్ లైన్ మార్చారు. ట్యాగ్ లైన్ అంటే బేసిక్గా ఇది, అంటే వీ హ్యావ్ టు టేక్ ఎ కన్సెంట్ ఫ్రమ్ అమితాబ్ బచ్చన్ గారు. ఓకే, సో వాళ్ళ ఏబిసిఎల్ ఆఫీస్ని అప్రోచ్ అయ్యి విటుక్ ద ఇది, అంటే వాళ్ళకు ఒక గైడ్ లైన్ ఉంది, ఆ గైడ్ లైన్ ప్రకారం చేయాల్సి వచ్చింది. ఓకే, అంటే ఎందుకు యూజ్ చేయలేకపోయారు? అంటే యూ అప్రోచ్డ్ కదా, పేరు వాళ్ళది కదండి, వాళ్ళ గైడ్ లైన్ ఫాలో కావాలి. ఓకే, సో ఏదన్నా అంటే కమర్షియల్గా వియబుల్ అనిపించలేదా ఏంటి? వై జస్ట్ డిస్కషన్లో వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇవ్వండి మేము సజెస్ట్ చేస్తామన్నారు, మేము ఇచ్చిన ఆప్షన్స్ ఇది పిక్ చేసుకున్నాం. ఓకే, ఫైనాన్షియల్గా వి డోంట్ హావ్ ఎ రైట్ కదా, అది ఆయన పేరు. అదే అండి, యూజ్ చేయడానికి ఆయన పేరు తీసుకోవడానికి కన్సెంట్, ఫైనాన్షియల్గా ఏం లేదు దీనిలో. ఓకే, కన్సెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు దే వాంట్ దే ఆర్ సర్టన్ గైడ్ లైన్స్ ఆయన పేరు ఎలా వాడాలన్న దాంట్లో. ఓకే ఓకే, అంటే ఇన్ఫాక్ట్ మీరు యూజ్ చేస్తున్న క్యాప్షన్ కూడా పాజిటివ్ క్యాప్షనే కదా, దిస్ నథింగ్ అనేది. ఓకే, మీరు ఒకటే దాన్ని గమనించిన చాలా ఎవరు గమనించలేదు. ఓకే, అంటే ఐ వాస్ క్యూరియస్ యాక్చువల్లీ, అలా చిన్న చిన్న డీటెయిల్స్ నాకు వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్స్ జస్ట్ ప్రాసెస్ వి ఫాలోడ్, అంటే అదే కావాలని అడిగితే ఒప్పుకునే వాళ్ళేమో, మేము అడగలేదు అంతలా. ఓకే.